హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ రోజు మనం చెప్పుకునే టాపిక్ ఇజ్రాయెల్ వాలి ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా సాయుధ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ హమాస్ మధ్య వివాదం పెరుగుతోంది మంగళవారం ఇజ్రాయెల్ జెరూసలేం మరియు అల్ అక్సాలో కవ్వింపు చర్యలకు పాల్పడిందని దాని మంటలు గాజాకు చేరుకున్నాయని హమాస్ పేర్కొంది వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం వివాదాన్ని తీవ్రతరం చేయడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురైనా దానికి ఇజ్రాయెల్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హమాస్ పేర్కొంది మరోవైపు హమాస్ ఇందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియా తన టెలివిజన్ ప్రసంగంలో కతార్ ఈజిప్ట్ మరియు ఐక్యరాజ్య సమితి మమ్మల్ని సంప్రదించి శాంతి కోసం విజ్ఞప్తి చేశాయి కానీ మేము ఇజ్రాయెల్కు ఒక సందేశం పంపాం వారు ఘర్షణకు ఇష్టపడితే మేము సిద్ధంగా ఉన్నాం మరియు వారు దానిని ఆపాలనుకుంటే మేము సిద్ధంగా ఉన్నాం ఇంతకుముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గాజా స్ట్రిప్లోని పాలస్తీనా సాయుధ గ్రూప్లను భారీ మూల్యంతో హెచ్చరించారు సోమవారం ఇజ్రాయెల్లో పంతొమ్మిది వందల అరవై ఏడు యుద్ధం యొక్క వార్షికోత్సవాన్ని గుర్తించింది మరియు అదే రోజున హమాస్ జెరూసలేం శివారులలోకి రాకెట్లను కాల్చింది పంతొమ్మిది వందల అరవై ఏడు యుద్ధంలో తూర్పు జెరూసలేంను ఇజ్రాయెల్ తన ఆధీనంలోకి తీసుకుంది హమాస్ రాకెట్ దాడి తర్వాత మాత్రమే ఇజ్రాయెల్ ప్రధాని హమాస్ మరియు ఇస్లామిక్ జీహాద్ భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది అని అన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి